మలయాళలో విశాఖపట్నంలోను విజయవాడలోను గిడ్డలస్సులు నిర్వహించిన పెళ్ళి వాళ్ళకైతే నేను కొత్త కాబట్టి నేను ఈ నాలుగేళ్లలో ఏంటి ఎజెండా ఏంటి బ్రీఫ్గా ముందు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. రాజపెండ్రిలో మన ఎజెండా ఉంటుందో మీకే బాగా తెలుసు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ అందులో నేను ఎంపీగా 10 ఏళ్లలో పెట్టిన ప్రెస్ మీట్స్ని ఈ 4 ఏళ్లలో దాటి వెళ్ళిపోయాయి. మొత్తం ఎంపీగా స్టేట్ మొత్తం మీద పెట్టిన ప్రెస్ మీట్స్ కన్నా ఈ 4 ఏళ్లలో నేను పెట్టిన ప్రెస్ మీట్స్ అందులో హైయెస్ట్ నెంబర్ బయట ఒక 10 అయ్యి ఉంటాయి. మొన్న నచ్చి చూశాను మొత్తం 92 ప్రెస్ మీట్లు పెట్టాను. రాజమండ్రిలో కానీ బయట కానీ పీటీ ప్రెస్ కానీ 92 అకేషన్స్లో కనీసం 80 రాజమండ్రిలోనే ఉంటాయి. నిన్ననే హైదరాబాద్లో ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు అడిగాడు, నువ్వు పెద్ద పెద్ద విషయాలు కూడా హైదరాబాద్ ఢిల్లీలోనూ పెట్టకుండా రాజమండ్రిలో పెట్టేస్తున్నావు అనుకున్నటువంటి కవరేజ్ రావట్లేదు అని చెప్తే నేను చెప్పాను, రాజమండ్రిలో నేను కలిసేది ప్రెస్ని కలిసినట్టుగా కావాలి, అందరూ పర్సనల్ ఫ్రెండ్స్, అందుకని వాళ్ళని అడుగుతాను ఎన్ని గంటలు పెట్టమంటారు ప్రెస్ మీట్లు, ఏ రోజు పెట్టమంటావు, ఖాళీ ఏ రోజు ఉంది అని అడిగితే వాళ్ళే చెప్తుంటారు పలానా రోజున 2-3 ప్రెస్ మీట్లునే అడగద్దు అని వాళ్ళు ఫిక్స్ చేసి చెప్తుంటారు, అప్పుడే పెడుతున్నాను. ఆ కన్వీనియన్స్ కవరేజ్ ఉండాలి, కవరేజ్ ఏమిలే ఈ మధ్య యూట్యూబ్లో వచ్చేసరికి అన్ని కవర్ ఉన్నాయి అని చెప్పాను. ఆ రకమైనటువంటి సంబంధం ఉన్న వ్యక్తిగా మీకు నేను ముందు బ్రీఫింగ్ అవసరం లేదు. జనరల్గా ప్రెస్ మీట్ అంటే మేము ఒక ఐటెం మీ దృష్టి మీ ద్వారా ఆ సబ్జెక్ట్ బయట తీసుకురావడానికి పిలుస్తుంటాం. ఆ ప్రెస్ మీట్లో ఏ సబ్జెక్ట్ అయితే నేను చెప్తానో ఆ సబ్జెక్ట్ మీద జనరల్గా క్వశ్చన్లు వేయడం అనేది ఒక సాంప్రదాయం. అయితే అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఎందుకు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ఎవరికి ఏం కావాలంటే ఆ క్వశ్చన్లు వేస్తున్నారు. నెక్స్ట్ ప్రెస్ మీట్కి సంబంధం లేకుండా నేను పక్కన మాట్లాడిన కూడా రికార్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మీట్ ద ప్రెస్కి ప్రెస్ మీట్కి పెద్ద తేడా ఏమి ఉండలేదు. కానీ ఇలా మీట్ ద ప్రెస్ అని పిలవడం అనేది ఒక మళ్ళీ పూర్వం రోజులు పాత సాంప్రదాయాన్ని గుర్తు చేయడం, ఇది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకంటే ఎప్పుడు మీరు పొలిటీషియన్స్ పిలిచినప్పుడు మీరు అడగడం కాకుండా మీరు పిలిచినప్పుడు పొలిటీషియన్స్ వచ్చి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, ఎందుకంటే కొన్ని కొన్ని అవకాశం ఉండదు. ఆ ప్రెస్ మీట్ దాంట్లో పోలవరం మీద పెట్టి ఒక 40 నిమిషాలు నేను చెప్పిన తర్వాత పోలవరం అంశం మీదే క్వశ్చన్లు పడేటప్పటికే అయిపోతుంటాయి. ఇంకా చాలా పెద్ద అంశం అడగాలన్నా సరే అడగడానికి అవకాశం రాదు, పక్కన మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్తారు ఆ గొడవ తర్వాత చూస్తుందా లేదా దీని మీద ఏమన్నా అడిగారు. ఈవేళ ఈ మీట్ ప్రెస్ అనేది మీదనమాట, ఎందుకంటే ఇష్టం ఏమైనా అడగ నాకు సమాధానం తెలిసిన దానికి సమాధానం చెప్తారు, తెలియదు ఏమైనా ఉన్నట్టయితే తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ నేను కన్వే చేస్తాను. ఏపీ పునర్విభజన చట్టం పాస్ అవ్వలేదు, అది చట్టం కాలేదు అని మొదటి నుంచి చెప్తున్నారు. అది అలా నడుస్తూనే ఉంది. ఈ 5 ఏళ్ళు కూడా అయిపోయి మళ్ళీ ఇంకో సపోర్ట్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఈలోగా మీరు ఏమైనా మనం మొన్న అనుకున్నట్టుగా పెద్ద స్థాయి న్యాయమూర్తులు న్యాయాధీశులు న్యాయ నిపుణులు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రాజమండ్రిలో కానీ వేరే ఎక్కడైనా కానీ ఇది అవ్వలేదు అనే మాట పెద్దవాళ్ళ చేత అనిపించి మీరు ఒక సెమినారు సదస్సు లాంటి చేతిలో పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మనకు వచ్చిన చిన్న డిఫికల్టీ ఏంటంటే పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అలాగే అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ జరిగినటువంటి అవకతవకలు ఏదైనా సరే కోర్టు ప్రెసిడెన్స్ కావాలి, ప్రొసీడింగ్స్లోకి కోర్టు వెళ్ళడానికి లేదు. అది ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి ఇందులోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను మొన్న మార్చి 27 అనుకుంటాను అడిషనల్ ఎఫిడవిట్ ఫైల్ చేశాను. ఎప్పుడు సాక్షాత్తు దేశ ప్రధాన హౌస్లో అన్నప్పుడు దేశ ప్రధానే చెప్పాడు కదా హౌస్లో తలుపులు వేసే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారని, దేశ ప్రధానే హౌస్లో ఆ మాట అన్నాక దీని వల్ల మీరు పరిగణనలో తీసుకొచ్చామో చూడండి అని చెప్పి ఆ రోజు జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా కోర్టులో అడిషనల్ ఎఫిడవిట్గా ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే మనకు ఒక దురదృష్టమో అదృష్టమో ఈ రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యులు 2 పార్టీల వాళ్ళు ఉంటే NDA, YCP ఇద్దరు కూడా
మోడీ గవర్నమెంట్ సపోర్ట్ మొన్నటి దాకా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు విత్డ్రా అవుతున్నానని చెప్పి ఈయన బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా విత్డ్రా అయ్యాడా లేదా అన్నమాట చెప్పలే, కానీ కొన్ని కీలకమైన అంశాల మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది ముందు నుంచి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కానీ. నేను ఈ రెండు పార్టీల వాళ్ళని దాదాపు ఈ నాలుగేళ్లలో ఒక 10 సార్లు వెళ్ళి కలిశాను లోక్సభ సమావేశం జరుగుతున్నప్పుడు. చెప్పాను ఇది ఎంత బాబు, ఇది ఒకసారి లోపల నోటీస్ ఇవ్వండి కనీసం, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిపి చేసేవి నిర్మించి ఎంత చేస్తే నీ తప్పు నీ తప్పు అని చెప్పి ఇద్దరు తెలుసుకుంటారు. అందులో మనమేమో అసలు ఆంధ్రాకి సంబంధించిన వాడు మెంబర్స్ ఎప్పుడూ బాధ్యత లేదు, నేను లేవు లోపల మమ్మల్ని బయట పెట్టేశారు. ఆ ఉన్నవాళ్ళు ఎవరో దాన్ని సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడే అవకాశం ఏమి లేదు. అందుకని దీని మీద రేపు సెషన్లో ఏమన్నా హోప్ ఉంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.